విద్యా సంవత్సరం ప్రారంభోత్సవంలోనే ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేయాలన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రతి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల, 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. గాంధీ నిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలన్నారు. దేవాలయాలకు దీపధూప నైవేద్యాలకు నిధులు పెంచడంతో పాటు పేద బ్రాహ్మణుల్ని ఆదుకోవాలన్నారు రఘునందన్ రావు. మండల కేంద్రంలో ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. పోతే అధ్యక్ష, ఈ సంవత్సరం ప్రతిపాదించినటువంటి బడ్జెట్ లోపల విద్యారంగానికి మౌలిక వసతుల కల్పనకి కొంత పెద్ద మొత్తంలోనే డబ్బులు కేటాయించినట్టు ప్రతిపాదిత బడ్జెట్ లో కనబడతా ఉంది అధ్యక్ష. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రుల్ని లేదా గ్రామీణ ఆరోగ్య వైద్య కేంద్రాలన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేస్తాం. ప్రతి నియోజకవర్గ కేంద్రం లోపల ఒక 100 పడకల ఆసుపత్రిని ఇస్తాం. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఈ ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుంచింది అధ్యక్ష. దీంట్లో భాగంగా అనేక నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆసుపత్రుల నిర్మాణం కొనసాగుతుంది, అది సాగుతూనే ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం పారామెడికల్ సిబ్బంది విషయం లోపల కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ సూచనల ప్రకారం అధ్యక్ష టెర్మినాలజీ చేంజ్ చేయమని, వారిని నర్స్ అనేటువంటి వాడేటువంటి ప్రజల దగ్గర పదాలను మార్చమని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి పారామెడికల్ సిబ్బందిని ఇంకొంచెం గౌరవించుకోవాలనేటువంటి దృక్పథంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక సర్క్యులర్ ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష. చాలీ చాలని వేతనాలు, 20,000 రూపాయలతోటి అనేక సంస్థల్లో పనిచేస్తున్నటువంటి పారామెడికల్ సిబ్బందికి ఇప్పటికి కూడా ఉద్యోగ భద్రత లేకపోవడం అనేది బాధాకరం అధ్యక్ష. కాబట్టి గాంధీ టీమ్స్ తో పాటు అనేక 100 పడకల ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి పారామెడికల్ సిబ్బంది యొక్క వేతనాల విషయంలో, ఉద్యోగ భద్రత విషయం లోపల కూడా గౌరవ మంత్రి గారు ఒకసారి దీని విషయం లోపల దృష్టి సారించి విద్యా వైద్యం పట్ల మనం చేస్తున్నటువంటి కేటాయింపులు గ్రామీణ భారతానికి పేద ప్రజలకు అందే రీతి లోపల ఆ సంబంధిత శాఖల మంత్రులకి తమ ద్వారా సూచనలు ఇవ్వాలని చెప్పి